హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 21వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. నిన్న మనం 13 శ్లోకాలు చూసుకున్నాం. సో వేణుగీతము. సో మనం చెప్పుకుంటున్న టాపిక్ పేరు ఏంటండి? వేణుగీతం. దీని వేణు గోపికలు శ్రీకృష్ణ వేణుగీతం శ్లాఘించుట. ఈ అధ్యాయాన్ని వేణుగీత అని కూడా అంటారు. వేణువుడు గురించి కీర్తించడం, వేణుగానం గురించి కీర్తించడం, కాబట్టి దీన్ని వేణుగీతము అని కూడా అంటారు. సో గోపికలు చాలా గొప్పగా వర్ణిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం గురించి, ఆ రూపానికి ఆకర్షితులైనటువంటి విధానం గురించి, శ్రీకృష్ణ భగవానుడు ఏ సందర్భంలో వేణుగానం చేస్తారు అనేటువంటి దాని గురించి, అలా వేణుగానం చేసినప్పుడు ఎవరెవరు ఎలా స్పందిస్తారు అనేటువంటి దాని గురించి మనము ఇప్పటి వరకు కూడా చూస్తూ వచ్చాం, చివరికి దేవతలతో సహా. అయితే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకున్నది ఏమిటి అని అంటే, మనకి కళ్ళు ఉన్నది శ్రీకృష్ణ భగవాను దర్శనం చేసుకోవడానికి కోసం మాత్రమే. ప్రత్యేకించి వేణుగానముని ఊదుతున్నటువంటి శ్రీకృష్ణ భగవాను దర్శనం చేసుకోవడం కంటే ఉత్తమమైనటువంటి లక్ష్యం ఈ కళ్ళకి ఇంకొకటి లేదు. అది కాకుండా వేరే ఏది చేసినా కానీ ఆ కళ్ళు మనకి ఇవ్వబడినటువంటి ఉద్దేశాన్ని వదిలేసినట్టే. అందుకని గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవడం కోసం తహతహలాడుతున్నారు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోరో, ఇలాంటి ఒక రూపాన్ని దర్శనం చేసుకోవడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి కళ్ళని వాడరో, వాళ్ళు కృష్ణుడి యెడ అసూయాపరులు. కృష్ణుడి యెడ అసూయాపరులు. సో మనం ఇది ఈ విషయాన్ని మనము చూసాము. తర్వాత ఇంకొక విషయం, గోవులు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానానికి తన్మయంతో అలానే చూస్తూ ఉన్నాయి. గడ్డిని మేయాల్సినటువంటి గోవులు కూడా వేణుగానముని ఊదినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వాటి యొక్క ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి, శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆకర్షణని వ్యక్తం చేస్తున్నాయి. ఆ సమయంలో ఆ గోవుల యొక్క పొదుగుల నుంచి పాలు పితుక్కుండగానే కారిపోతున్నాయి. మామూలుగా గోవుల యొక్క పొదుగుల నుంచి వస్తున్నటువంటి పాలని తాగడానికి గోవత్సాలు ఉన్నాయి. మరి అక్కడ గోవత్సాలు ఉండి కూడా వాటికి అత్యంత ఇష్టమైనటువంటి పాలని అవి శ్రమ పడకుండగానే గోవులు ఇస్తున్నా కానీ వాటిని తాగకుండగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానాన్ని వినడం కోసం వాటి చెవులని ఎలా చేశారట, చెవులని పాత్రలాగా చెవులని పాత్రలలా చేసి శ్రీకృష్ణ భగవానుడి వేణుగానాన్ని అలానే వింటూ చూస్తున్నాయి. వేణుగానామృత పానం చేస్తున్నాయి అవి, అది అమృతం. ఆ గానాన్ని వినడము వలన మనకి అమరత్వం వస్తుంది, అందుకనే దాన్ని అమృతము అని అన్నారు. మామూలుగా అయితే దేన్ని అమృతం అంటారు, ఏది తాగితే అమరత్వం వస్తుందో అది అమృతము. మరి శ్రీకృష్ణుడి అమరామృతము, వేణుగానామృతము పానం చేయకుండా ఎవరైనా ఉంటారా? అమరత్వాన్ని పొందకుండా ఎవరైనా ఉంటారా? ఇక్కడ చెప్పబడినటువంటి అమరత్వం ఏమిటి అని అంటే, ఆ గానానికి గనక మనం గనక ఆకర్షితులమైనట్లయితే, ఆ రూపానికి కనుక మనం కనుక ఆకర్షితులమైనట్లయితే, జన్మ మృత్యువు లేనటువంటి స్థితిని పొందుతాం. అది అమరత్వం. అంటే అమరత్వం అంటే మనకు ఉన్నటువంటి శరీరంతో అలానే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఎప్పటికీ మరణించకుండా ఉండడం కాదు నిజమైన అమరత్వం. అంటే నిజమైనటువంటి అమరత్వం అంటే ఏంటి అంటే, జన్మ మృత్యు పరంపరని భేదించటం, అది నిజమైనటువంటి అమరత్వం. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపానికి ఆకర్షితులై, ఆ వేణుగానానికి గనక ఆకర్షితులమైనట్లయితే గనక మనకి తప్పకుండా అమరత్వం అనేటువంటిది లభిస్తుంది. అందుకనే ఆ అమృతాన్ని పానం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. అమృతాన్ని పానం నోటి ద్వారా కాదు, చెవల ద్వారా చేయాలి. ఓకే, అది మనము ఇప్పటి వరకు కూడా చూసాం. ఇక 14వ శ్లోకం నుంచి ఇక గోపికలు ఈ వేణుగానము వినడం వలన కలిగేటువంటి ఎఫెక్ట్, దాని యొక్క పరిణామం గురించి, ఎవరి మీద ఎలా ఉంటుంది అనేటువంటి పరిణామం గురించి మాట్లాడుతున్నారు. సో స్టార్ట్ చేద్దాం 14వ శ్లోకం.
సునీత మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ. ప్రాయోపతాంభా విహగ విహగామునయో వనేస్మిన్. ప్రాయోపతాంబ విహగామునయో వనేస్మిన్. కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం. కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం. ఆరుహ్యయే ధ్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్. ఆరుహ్యయే ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్. శృణ్వంతి మీలీ తదృశో విగతాణ్యవాచః. శృణ్వంతి మీలిత దృశో విగతాన్యవాచః. భావము. ఓయమ్మా, కృష్ణుని గాంచుటకై ఈ వనమనందలి పక్షులన్నీయు సుందరమగు తరుశేఖల యందు నిలచినవి. కన్నులు మూసుకుని నిశ్శబ్దంగా అవి అతని మధురమగు వేణురవమును వినుచు అన్య శబ్ద విముఖత్వమును చూపుచున్నవి. నిక్కముగా ఈ పక్షులు మహామునులతో సమానములయున్నవి. హాస్యము. పక్షులు అరణ్యమునందు వసించుచు కన్నులను మూసుకుని మౌనమును పాటించును, నిశ్చలముగా నిలిచి ఉండును కనుక మునులను బోలును. పూర్తిగా ఆధ్యాత్మిక ధ్వని తరంగమైనట్టు శ్రీకృష్ణుని వేణురవముచే మహామునులైనను ఉన్మత్తులగుదురని ఇచట పేర్కొనబడట మిక్కిలి విశేషము. శ్రీకృష్ణుని వేణుగీత తరంగములు తాకినంతట వృక్షశాఖలు కూడా పరవశము చెందినవని రుచిర ప్రవాళాన్ అను పదము సూచించును. ప్రధాన దేవతామూర్తులకు ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు విశ్వమంతటను సంచరించుచు సంగీత శాస్త్రమునందు విస్తృతము జ్ఞానమును కలిగిందురు. అట్టి మహనీయులైనను కృష్ణ వేణు నిర్గతముకు సంగీతము వంటి సంగీతమును వినలేదు, గానము చేయలేదు. నిజముగా పక్షుల ఆనందమైన నాదముచే ఎంత చెలించినవనగా పారవశ్యంతో అవి కన్నులు మూసుకుని చెట్ల నుండి క్రింద పడకుండా ఉండుటకు కొమ్మలను గట్టిగా పట్టుకొనినవి. గోపికలు ఒకప్పుడు పరస్పరము అంబ ఓయమ్మ అని సంబోధించుకునేదరని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. అక్కడ పక్షులు కూడా ఎలా ఉన్నాయి అనేటువంటిది చెప్తున్నారు. పక్షుల్ని మునులతో పోలుస్తున్నారు. మునులు ఏం చేస్తారు? మునులు ఏం చేస్తారు? ఓంకార ధ్యానం చేస్తారు, ధ్యానం చేస్తారు, ధ్యానం చేస్తారు. ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఓంకారం శబ్దం మీద ధ్యానం చేస్తారు, శబ్దం వైబ్రేషన్ మీద ధ్యానం చేస్తారు. పక్షులు కూడా ఏం చేస్తున్నాయి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానముని వినడం కోసం అవి రెక్కలు కూడా ఆడించకుండగా, శబ్దం కూడా చేయకుండగా, సైలెంట్గా కళ్ళు మూసుకొని కొమ్మల మీద నిలబడి ఆ వేణుగాన శబ్దాన్ని మాత్రమే ధ్యానం చేస్తున్నాయి. అంటే ఈ ధ్యానము అనేటువంటిది మునులు చేసేటువంటి ధ్యానం కంటే తక్కువేం కాదు. మునుల ధ్యానము ఓంకారం మీద అయితే, ఇక్కడ పక్షుల యొక్క ధ్యానం వచ్చేసి భగవంతుడి యొక్క వేణుగానం మీద ఉన్నాయి. ఓంకారానికంటే మించినటువంటి ధ్యానం అన్న. సో కాబట్టి ఇక్కడ పక్షులు కూడా అన్య శబ్ద విముఖత్వమును చూపుచున్నవి. అంటే వాటికి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శబ్దము వినడానికి ఇష్టపడట్లేదు, కేవలం వేణుగానాన్ని మాత్రమే వినడానికి ఇష్టపడుతున్నాయి. అవి కూడా ఎక్కడ మిస్ అయిపోతామో, కళ్ళు తెరుచుంటే మన దృష్టి అటు ఇటు పోతుందేమో అని చెప్పేసి కళ్ళు మూసుకొని మరి అవి వింటూ ఉన్నాయి. ఇక అవి ఏ కొమ్మల మీద అయితే నిలబడి ఉన్నాయో ఆ కొమ్మలు కూడా నిశ్చలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ కొమ్మలు కూడా వేణుగానాన్ని వింటున్నాయి కాబట్టి. ఓకే, కొమ్మలు కూడా వేణుగానాన్ని వింటున్నాయి కాబట్టి అవి సో ఈ వృక్ష శాఖలు కూడా పరవశం చెందడము అనేటువంటిది జరుగుతుంది. సో ఇక సంగీత శాస్త్రంలో ప్రావీణ్యతను పొందినటువంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానము అనేటువంటి దాన్ని వినడానికి ఇష్టపడతారు. మామూలుగా అయితే కృష్ణుడు ఏమైనా సంగీతం నేర్చుకున్నారా? ఏం నేర్చుకోలేదు, చిన్నప్పటి నుంచి వేణుగానాన్ని ఊపుతూనే ఉన్నారు. అయినా సరే ఆయన అధరామృతం నుంచి వస్తున్నటువంటి ఈ వేణుగానము మామూలు ఈ భౌతికమైనటువంటిది కాదు, ఇది శబ్దాల లాంటిది కాదు, ఇది దైవ సంగీతం, దైవ గీతం అన్నమాట. సో అందులో ఉన్నటువంటి మాధుర్యము ఎంత గొప్ప సంగీతం తెలిసినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు దాన్ని విని వినకుండా ఉండకుండా ఉండలేరు. సో అది సో ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు విశ్వనందను సంచరించుతూ సంగీత శాస్త్రం నందు విస్తృతమైన జ్ఞానమును కలిగి ఇంద్రుడు.
అట్టి మహలునైనను కృష్ణుడి యొక్క వేణుగాన వేణు నిర్ఘతమగు సంగీతం వంటి సంగీతమును వినలేదు. గొప్ప సంగీతం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి గానాన్ని వినలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం ప్రభుజానికి ఏ కళ రాదని ప్రభుజాని సర్వకళ సకల కళా బ్రాహ్మణి. మంగతాయారు మాత హరే కృష్ణ ప్రభుజీ. నద్యస్తూపధార్య ముకుంద గీతం నద్యస్తూపధార్య ముకుంద గీతం ఆవర్త లక్షిత మనోభవ భగ్న వేగం ఆవర్త లక్షిత మనోభవ భగ్న వేగాః ఆలింగనస్తగితం ఊర్మి భుజైర్మురారేర్ ఆలింగనస్తగితం ఊర్మి భుజైర్మురారేర్ గృహ్ణాంతి పాదయుగళం కమలోపహారం గృహన్ని పాదయుగళం కమలోపహారాః. హరే కృష్ణ ప్రభుపాదులు వారి భావము. నదులు శ్రీకృష్ణుని వేణిగీతము వినినంతట వాటి మనస్సులు అతన్ని పొందగోరును. ఆ విధముగా వాటి ప్రవాహము భగ్నమగును, సుడులు తిరుగుచు వాటి జలము కల్లోలితమగును. పీతపాతమ భుజతరంగములచే నదులు మురారి పాద పద్మములను ఆలింగనము చేసుకును. ఆ పాదయుగళమును పట్టుకొని అవి కమలములను కానుకగా అర్పించును. హరే కృష్ణ ప్రభుపాదుల భాష్యం. యమునా నది మానసగంగా వంటి పవిత్ర జలరాశులైనను వేణుగీతముచే మోహనములు గురై శ్రీకృష్ణుని ఎడగల మధుర భావాకర్షణచే విచరితమగును. నానా రకములకు జీవరాశి అంతయు కృష్ణుడి ఎడగల మధుర ప్రేమచే పరవశించున్నందున మధుర రసంబంధములో శ్రీకృష్ణుని సేవింపవలనడి తీవ్ర వాంఛ కలిగినందుకు తామెందులకు విమర్శ గురి కావాలని గోపికలచన తెలుపుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. నదీ ప్రవాహాలు కూడా విచలితమవుతున్నాయి శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణు గీతానికి. నదులు ప్రవహించేది ఎందుకు? నదులు ప్రవహించేది ఎందుకు? మానవాళికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎందుకు ప్రవహిస్తున్నాయి? బృందావనంలో నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను కడగడానికి, పంటలు పండించడం కొరకు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను తడపడానికి తడపడానికి వినడానికి. ఓకే, సో అలా ఈ వేణుగానం ఊదుతున్నటువంటి నదులు కూడా ఒక్కసారిగా తమ ప్రవాహంలోనే అలజడి అనేటువంటిది వచ్చింది. ఆ ప్రవాహాన్ని కృష్ణుడి యొక్క పాదాల వైపుకు మరలుస్తున్నాయి. ఆ ప్రవాహంలో ఉన్నటువంటి కమలాలను తీసుకొచ్చి కృష్ణుడి పాదాలకి అర్పిస్తున్నాయి ఆ నదులు. ఓకే, సో అది నదుల యొక్క లక్ష్యం. అంటే ఎవరైనా సరే కృష్ణుడి పాదాల దగ్గరికి చేరుకోవాల్సిందే. ఓకే, సో చివరికి ఆ నదులు కూడా కమలాలని కృష్ణుడికి కానుకలుగా అర్పిస్తున్నాయి. నెక్స్ట్ 16వ శ్లోకం శ్రీశ మధు హరే కృష్ణ శ్రాతపే వ్రజ పశూన్ సహ రామ గోపై దృష్ట్వా తపే వ్రజ పశూన్ సహ రామ గోపైః సంచారయంతం అణువేణు ముదీరయంతం సంచారయంతం అణువేణు ముదీరయంతం ప్రేమ ప్రవృద్ధా ఉదితః కుసుమావళీభిః ప్రేమ ప్రవృద్ధా ఉదిత కుసుమావళీభిః సఖ్యుర్వ్యధాత స్వవపుం స్వవపుషాంభుద ఆతపత్రం సఖ్యుర్వ్యధాత్ స్వవపుషాంభుద ఆతపత్రం బలరామునితోను గోపబాలుడితోను కూడి శ్రీకృష్ణుడు సూర్యతాపము నందైనను ప్రజపశువులను మేపుచు అనవతరము వేణువు నూదుచున్నాడు. ఇది గాంచి ఆకాశమునందలి మేఘము ప్రేమవశమున విస్తరించినదై ఎత్తుగా నిలిచి పుష్పరాశి వంటి నీటి తుంపరలు కలిగిన దేహముతో తన మిత్రుని కొరకు ఛత్రమును తయారు చేసినది. భాష్యము,
దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమున శ్రీల ప్రభుపాదులు దీనిని గూర్చి ఇట్లు పలికిరి. శరదృతు సూర్యతాపము ఒక్కొక్కప్పుడు సహింపరానిదిగా ఉన్నందున కృష్ణుడు బలరాముడు వారి గోపబాల మిత్రులు వేణునాదము చేయునప్పుడు సహానుభూతితో ఆకాశమునందు మేఘములు ప్రకటితమైనవి. కృష్ణునితో సఖ్యము నిరుపుటకు అవి వారి తలలపై చల్లని ఛత్రము వలె పనిచేయసాగినవి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడిగా వేణుగానాన్ని నిరంతరం ఊదుతూనే ఉన్నారు. ఎప్పుడు? ఈ వనంలో గోవులని కాయడానికి తన మిత్రులతో కలిసి బలరాముడితో కలిసి వెళ్ళినప్పుడు. యాక్చువల్గా శరదృతువు కాబట్టి శరదృతువు సమయంలో వర్షాలేమీ ఉండవు కాబట్టి అప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇంతకుముందు చూసాం శరదృతువు సమయంలో ఆకాశం ఎలా ఉంటుంది అని. ఆకాశంలో మేఘాలు ఉండవు, చాలా క్లియర్గా ఉంటాయి. సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఉరుములు మెరుపులు ఉండవు, ఏమీ ఉండవు. సో ఇలాంటి ఒక వాతావరణంలో అక్కడ వేడిగా ఉందంట. సూర్యకిరణాల కాంతి ఎక్కువగా అయిపోయింది. అలా అయిపోయినటువంటి సమయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి గోవుల్ని తీసుకుని బయటికి వెళ్ళి వేణుగానాన్ని ఊదుతూ ఉన్నటువంటి సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘాలను ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. ఎండాకాలంలో మేఘాలు. ఎందుకంటే ఈ మేఘాలు ఆకాశం ఏర్పాటు చేసినటువంటి మేఘాలు. ఎందుకంటే ఒక ఛత్రం లాగా, అంటే శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి వాళ్ళిద్దరితో కలిసి ఉన్నటువంటి గోపబాలుడికి గోవులకి ఎండ తగలకుండగా మేఘాలు ఛత్రం లాగా అడ్డమొస్తుంది. ఇది ఆకాశము కూడా శ్రీకృష్ణ భగవానుడితో చేస్తున్నటువంటి మైత్రి. కృష్ణుడికి కష్టం కలిగించకుండా ఉండడం కోసం ఆకాశం కూడా చేస్తున్నటువంటి ఛత్రంలా పనిచేస్తుంది. నెక్స్ట్ 17వ గౌరీమాత పూర్ణా పులింధ్యా ఉరుగాయ పదాబ్జరాగం. పూర్ణా పులింధ్యా ఉరుగాయ పదాబ్జరాగా శ్రీ కుంకుమేన దైతాస్తన మండితేన. శ్రీ కుంకుమేన దైతాస్తన మండితేన దర్శన స్మ రజరుజశ్రుణ రూపి రూషితేన. దర్శన స్మర రజస్పృణ రూషితేన లింపంత్య ఆనన కుచేషు జహు జహుస్తదాదిం. లింపన్ని ఆనన కుచేషు జహుస్తుదాదిం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కుంకుమరాగము అంటుకొనిన తృణములను గాంచినంతట బృందావనమునందలి శబరకాంతలు కామపీడితులగుదురు. శ్రీకృష్ణ పాద పద్మవర్ణ శోభితమగు ఆ కుంకుమరాగము ఆదియందు అతని ప్రియురాండ స్తనములను అలంకరించి ఉండెను. శబరకాంతలు దానిని తమ ముఖములందు స్తనములందు పూసుకొని మనస్తాపమును తొలగించుకొనిరి. భాష్యము. శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. శ్రీకృష్ణ పాద పద్మ స్పర్శచే ఎర్రగానైన బృందావన ధూళిని తమ కుచములందు ముఖమునందు పూసుకొనినప్పుడు కామతురుగులకు శబరకాంతలు కూడా పూర్ణత సంతృప్తులైరి. పూర్ణకుచములను కలిగిన ఆ కాంతలు మిగిలిన కామాతురులు కూడా అయ్యుండురి. కానీ ప్రియులు తమ కుచములను స్పృశించినప్పుడు వారికి సంతృప్తి కలగలేదు. వారు అరణ్యములోనికి వచ్చి చూడగా శ్రీకృష్ణుడు నడుచున్నప్పుడు అతని పాదపద్మముల నుండి రాలిన కుంకుమచే బృందావనమునందలి కొన్ని లతలు పత్రములు ఎర్రబారుట కనపడెను. గోపికలు ఆ పాదపద్మములకు కుంకుమ రాగరంజితమగు తన స్తనములపై నిలుపుకొనియుండిరి. శ్రీకృష్ణుడు బలరామునితోనూ గోపబాల మిత్రులతోనూ కూడి బృందావరణ్యమున చరించినప్పుడు ఆ కుంకుమ నేలపై పడెను. కామతురులగు శబరకాంతలు వేణువు నూదుచున్న శ్రీకృష్ణుని గాంచుచు నేలపై పడి ఉన్న కుంకుమను వెంటనే తీసుకుని తమ ముఖమునందు కుచములందు పూసుకొనిరి. ప్రియులు కుచస్పర్శ చేసినప్పుడు వారికి సంతృప్తి కలగనప్పటికీ ఈ ప్రకారము వారు పూర్ణ సంతృప్తిని పొందగలిగిరి. కృష్ణ భక్తి భావనలోనికి వచ్చినంతనే మనుజుని సమస్తముకు కామవాంఛలన్నీ వెంటనే సంతృప్తి చెందగలవు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో కృష్ణుడు నడిచినప్పుడు ఆయన కాలికి ఉన్నటువంటి కుంకుమ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి తృణముల మీద పడడం వలన
తృణములు ఎర్రగా మారిపోయాయి. తృణములు అంటే ఇక్కడ గడ్డి పూచలు. ఓకే, ఈ గడ్డి పూచలు ఎర్రగా మారిపోయాయి. అవి చూడగానే గోపికలందరికీ కూడా ప్రేమభావము అనేటువంటిది వస్తుంది. ఏ విధంగా అయితే ప్రియుడు ప్రియురాల్ని తాకినప్పుడు కలిగినటువంటి ఆనందము, ఆ యొక్క తృణములని తాకినప్పుడు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ సుజాత మాత. అంతాయ మద్రిర్రభల హరిదాసవర్యో. సుజాత మాతజీ, కేశ సుజాత మాతజీ, లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ. అంతాయ మద్రిర్రభల హరిదాసవర్యో. అంతాయ మద్రి బల ప్రబల హరిదాసవర్యో. యద్ధామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోదః. యద్ధామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోదః. మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్. మానం తనోతి సహ గణ గణయోస్తయోర్యత్. ఆనీయ సూయవ సకంధర కంధమూలై. పానీయ సూయవ సకంద రకంద మూలై. సకులారా, భక్తులలో ఈ గోవర్ధన పర్వతము అత్యంత శ్రేష్టమైనది. కృష్ణ బలరాములకు, వారి గోవత్సములకు, గోవులకు, గోప బాల మిత్రులకు ఈ పర్వత జలము ఉత్తమ తృణములు, గుహలు, ఫలములు, పుష్పములు, కందమూలములు ఉన్నగు సమస్త వనసారములను పొసగుచున్నది. ఈ ప్రకారముగా అది ఆ దేవదేవుని పూజించుచున్నది. బల అచ్యుతుల పాదస్పర్శ చే గోవర్ధన పర్వతము అత్యంత ఆనందమయముగా గోచరించుచున్నది. భాష్యము. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతము మధ్యలీల 18:34 నుండి పొసగబడినది. గోవర్ధన పర్వతము యొక్క సంపదను, ఐశ్వర్యమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. పానీయ అను పదము గోవర్ధన పర్వత జలపాతముల నుండి లభించడి సుగంధ పూరితమగు చల్లని జలమును సూచించును. కృష్ణ బలరాములు ఆ జలమును త్రాగుచూ దానితో పాదముఖ ప్రక్షాళనము చేసుకునేటి వారు గోవర్ధనము తేనె, మామిడి పండ్ల రసము, పీలు రసము వంటి ఇతర పానీయములను కూడా పొసగుచుండెను. సూయవాస అను పదము ఆద్యము నొసగుటకు ఉపయోగించడి దుర్యాను దుర్వాను సూచించును. సుగంధ పూరితమైనది, లేతనైనది, గోవులకు పుష్టికరమైనది అగు అధికమగు, క్షీరోత్పదనమునకు అనుకూలమైనది అగు. తృణమును కూడా గోవర్ధనము కలిగి ఉన్నది. ఈ విధముగా ఆ తృణములు దివ్యములగు దివ్యముగా ఆవులను మందను మేపుటకు ఉపయోగపడును. కృష్ణ బలరాములు వారి మిత్రులు ఆడుకొనుటకు, కూర్చొనుటకు, నిదురించుటకు ఉపయోగపడు గుహలను కందర అను పదము సూచించుచున్నది. వాతావరణం అమిత వేడిగా ఉన్నప్పుడు లేదా అతి చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షము కురియునప్పుడు ఆ గుహలు ఆనందము నొసగును. గోవర్ధనము ఆహారము నిమిత్తము లేత కందమూలమును శరీరమును అలంకరించు శరీరమును అలంకరించుకొనుటకు రత్నములను కూర్చుండుటకు చందన ప్రదేశ చదును ప్రదేశములను సన్నని రాళ్ళు మిలమిల మెరసడి జలము ఇతర సహజ పదార్థముల రూపములో దీపములను దర్పణములను కూడా కలిగి ఉండను. హరే కృష్ణ. సో అక్కడ గోవర్ధన పర్వతం గురించి వివరిస్తున్నారు. అది చైతన్య చరితామృతంలో వివరించబడిందంట. అయితే ఇక్కడ గోపికలు ఏమంటున్నారు అని అంటే, గోవర్ధన పర్వతము అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనది. ఎందుకు? ఈ గోవర్ధన పర్వతం మీద శ్రీకృష్ణుడు బలరాములు తమ యొక్క పాదములతో నడిచి ఉన్నారు. ఈ గోవర్ధన పర్వతం మీదనే ఆధారపడి అక్కడ గోవులన్నీ కూడా గడ్డిని మేస్తూ ఉన్నాయి. గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి గడ్డి ఎలాంటిదంటే, గోవులకి మంచిగా పాలు పట్టే విధంగా ఉంటుంది ఆ గడ్డి. సో అంత అద్భుతంగా అది ఉంది. పైగా గోవర్ధన పర్వతం మీద నుంచి వస్తున్నటువంటి నీళ్లనే శ్రీకృష్ణ బలరాములు
వాళ్ళు ముఖం కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, తమ దప్పిక తీర్చుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. అలానే గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి పండ్ల చెట్లు పండ్ల రసాలను కూడా ఇస్తున్నాయి శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి. అంటే గోవర్ధన పర్వతం శ్రీకృష్ణ భగవానుడికి ఎలా సేవ చేస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అందుకనే అది చాలా శ్రేష్టమైనటువంటి గోవర్ధనకి అన్ని రకాల అవసరాలు తీరుస్తుంది. ఎండగా ఉన్నప్పుడు నీడని ఇవ్వడం కోసం గోవర్ధనగిరి ప్రాంతంలో వాళ్ళు ఆ నీడను పొందుతారు. దప్పిగ్గా ఉంటే నీళ్లు తాగుతారు, ఆకలిగా ఉంటే పండ్లు తింటారు, కూర్చోవడానికి చదునైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. పైగా వాళ్ళ గోవులకి కావాల్సినంత గడ్డిని కూడా అవి ఇస్తున్నాయి. ఆ గడ్డిలో కూడా మేలు రకమైనటువంటి గడ్డి, ఆ గడ్డిని తిన్నటువంటి ఆవులు చాలా ఎక్కువగా పాలు ఇస్తాయి, అలాంటివి ఇస్తున్నాయి. అందుకనే అలాంటి గోవర్ధన పర్వతము శ్రేష్టమైనటువంటి గోవర్ధన పర్వతము ఇలా శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి సేవ చేసి ఎంత ఆనందంగా ఉందో చూడండి అని గోపికలందరూ కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 19వ శ్లోకం సత్యవతి మాత. గాగోపకైరను వనం నయతోరుధార గాగోపకైరను వనం నయతోరుధార వేణు స్వనైకల పదైస్తను భృత్యు సఖ్యః వేణు స్వనేకల పదైస్తను భృత్యుద సఖ్య అస్పందనం గతిమతాం పులకస్తరూణాం అస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగ పాశాకృతలక్షణయోర్విచిత్రం నిర్యోగ పాశకృత లక్షణయోర్విచిత్రం పదవిని సకల చదవలేకపోతే వేరే గొప్ప వాళ్ళకి ఇచ్చేయండి. బాలమిత్ర ప్రభుజీ మీరు చదవలేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయండి. చదువుతాను ప్రభుజీ. సకులారా గోప బాలమిత్రులతో కూడి గోవులను తోలుచు కృష్ణ బలరాములు ప్రతి వనమునందును తిరిగినప్పుడు పాలు పితికిన సమయంలో గోవుల వెనుక కాళ్లను కట్టివేయి త్రాళ్లను కొనిపోచుందురు. శ్రీకృష్ణుడు వేణునాదం గావించినప్పుడు ఆ మధుర సంగీతము జంగమ జీవులను దిగ్భ్రమకు గురిచేయగా స్థావరముల వృక్షములు పారవశ్యంతో కంపించసాగని ఇది ఎంత నిక్కంగా పరమ విచిత్రమైనది. కృపాల వారి భాష్యము కృష్ణ బలరాములు గోవులను కట్టివేయి త్రాళ్లను ఒక్కొక్కప్పుడు తమ సిరమల పైన మరొకప్పుడు తన భుజముల పైన మ్రోయిచుండి ఆ విధముగా వారు గోపాల యొక్క సమస్తము ఉపకరణములతో చక్కగా శోభించని కృష్ణ బలరాములు ఉపయోగించే తాళ్ళు పసుపు వన్య నారతో నేయబడి రెండు చీరల ఎందున ముత్యాల గుత్తులను కలిగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించింది. ఒక్కొక్కప్పుడు వారు ఆ తాళ్లను తమ తలపాగాల చుట్టూ చుట్టుకొని చుండి ఆ విధంగా తాళ్ళు విచిత్రము అలంకరణముగా అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ దండ. ఓకే, ఇంకా గోప బాల మిత్రులతో కూడి గోవులను తోలుచు ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు ఒక్కొక్క సమయంలో పాలు పితుకుతూ ఉండేవాళ్ళు గోవులకి. అలా గోవులకి కాలు పితకడ పాలు పితికేటువంటి సమయంలో వెనక కాళ్ళకి తాడు కడతారు, ఎందుకంటే వెనక కాళ్ళు కదలకుండా ఉండడం కోసం. ఆ తాడు యాక్చువల్గా వాళ్ళు అలంకరణగా కూడా కట్టుకుంటారు. ఎప్పుడైతే ఆ తాడుని ఆ గోవులకి కట్టరో, అంటే పాలు పితకని సమయంలో ఆ తాళ్ళని నెత్తికి అలంకరణగా కూడా కట్టుకునేవాళ్ళట. సో అదొక వింతగా ఉండేది అలా కట్టుకున్నప్పుడు. అయితే ఆ తాళ్ళని వాళ్ళు తీసుకుని పోతూ ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. తర్వాత శ్రీకృష్ణుని యొక్క వేణుగానాన్ని విన్నటువంటి స్థావర జంగములు, స్థావర అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు పర్వతాలు అన్నీ కూడా, జంగమములు అంటే ఇలా జలచరాలు లేకపోతే జంతువులు పక్షులు ఇవన్నీ కూడా కదిలేవన్నీ కూడా, దిగ్భ్రమకి గురి చేయగా స్థావర జంగములకు స్థావర పక్షులకు వృక్షములు పారవశ్యంతో కంపించసాగినవి. సో ఆ సమయంలో కనుక ఇదంతా చూస్తే చాలా విచిత్రంగా ఉండేది అని చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం ఈ అధ్యాయానికి రాధారాణి మాతాజీ. ఏవం విదా భగవతో యా వృందావనచారిణః ఏవం విధా భగవతో యా వృందావనచారిణః వర్ణయంత్యోమితో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః వర్ణయంతో మిదో గోప్యః క్రీడస్తన్మయతాం యయుః బృందావనమునందు చరించుచు దేవదేవుడు వనరించిన లీలలను గోపికలు ఆ విధముగా పరస్పరము వర్ణించుకొనుచు అతని తలంపులోనే పూర్తిగా సంలగ్నమేరి. ప్రభుపాదుల వారి భాష్యం.
దీని సంబంధమున శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లా వ్యాఖ్యానించింది. ఏదో ఒక విధంగా ఎల్లప్పుడూ కృష్ణ తలంపులతోనే నిఘ్నమై ఉండుటాయి అనేది కృష్ణ భక్తి రసభావనకి ఇది చక్కని ఉపమానం. ఇది గోపికల నైజమునందు సదా ప్రస్ఫుటంగా గోచరించెను. అందువలన గోపికలు శ్రీకృష్ణుని అర్చించిన విధానము కన్నను ఉత్తమమైన పద్ధతి వేరొకటి లేదని శ్రీ చైతన్య మహాప్రభులు ప్రకటించిరి. గోపికలు మహోన్నతమగు బ్రాహ్మణ వంశమున గాని లేదా క్షత్రియ వంశమున గాని జన్మించలేదు. వారు వైశ్య వంశమున జన్మించిన వారు. అందున పెద్ద వ్యాపార వర్గం నందుగాక వారు గోవుల వంశమున జన్మించిరి. విద్యాధికులు కానప్పటికీ వారు వేద జ్ఞానమునందు ప్రామాణికులకు బ్రాహ్మణుల నుండి సమస్తము జ్ఞానమును వినియుండిరి. కృష్ణ తలంపులతోనే సదా సంలగ్నమయ్యుండు గోపికల ఏకైక ప్రయోజనం. శ్రీమద్ భాగవత నందరి గోపికలు శ్రీకృష్ణుని వేణుగీతము శ్లాఘించుటను దశమ స్కందంలోని 21వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ 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 వైయస్సీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమస్తం. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఈ విధంగా గోపికలు ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క స్మరణలోనే ఉంటూ వాళ్ళ జీవితాన్ని గడపడం అనేటువంటిది జరిగింది. మామూలుగా గోపికల యొక్క పుట్టుక ఎలాంటిది? గోపికలు ఏమన్నా క్షత్రియుల కుటుంబంలో పుట్టారా, లేదా ఐశ్వర్యవంతులుగా పుట్టారా, లేదంటే ఒక బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి ఒక బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి గొప్ప విద్యావంతులైనటువంటి వాళ్ళ కాదు. లేదు ప్రభు, యాదవులలో వైశ్య కుటుంబంలో పుట్టారు. ఆ వైశ్య కుటుంబంలో కూడా వైశ్యులు, వైశ్య కుటుంబంలో పుట్టారు. ఆ వైశ్య కుటుంబంలో కూడా సామాన్యమైనటువంటి వైశ్య కుటుంబం. అంటే వైశ్యులు మామూలుగా అయితే వ్యాపారాలు చేస్తారు. ఆ వ్యాపారాలు చేసేటువంటి వైశ్యుల్లో కూడా మళ్ళీ వివిధ తరగతులు ఉంటారు. అంటే ఆర్థికంగా పురోగమించినటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఉంటే, మామూలుగా ఏదో పొట్టకూటు కోసం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ గోపికలు అందరూ కూడా ఒక సామాన్యమైనటువంటి వైశ్య కుటుంబంలో పుట్టారు. అంటే వీళ్ళందరికీ కూడా కోట్ల కోట్ల ఆవులు లేవు. ఏవో ఒకటి రెండు మూడు నాలుగు ఆవులు ఉన్నాయి. నందమహారాజుకు ఉన్న ఆవులు ఉన్నాయా వీళ్ళందరికీ అంటే? లేవు. లేవు. అంటే వీళ్ళు ఆర్థికంగానూ ఉత్తమంగా లేరు, పుట్టుక పరంగా చూసినా కానీ వాళ్ళు క్షత్రియులో లేకపోతే బ్రాహ్మణులో కాదు. జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు అంతకంటే కాదు. బ్రాహ్మణులకైతే వేద జ్ఞానం బాగా తెలిసి ఉంటుంది. వేద జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు, భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఆ స్థితిలో కూడా లేరు. అయినా సరే వీళ్ళు సామాన్యమైనటువంటి గోపికలే అయినప్పటికీ ఎప్పుడూ కూడా వేద జ్ఞానం చదివేటువంటి వ్యక్తులకి ఉండాల్సినటువంటి జ్ఞానం కంటే ఎక్కువగానే ఉన్నది అనేటువంటి విషయం మనకి ఎందుకు అర్థమవుతుంది అని అంటే, వీళ్ళకి ఆ జ్ఞానం లేకపోయినా కానీ వీళ్ళు కృష్ణుని ఎప్పుడూ తలుస్తూ ఉంటారు. ఆ జ్ఞానం యొక్క లక్ష్యం కూడా కృష్ణుని ఎప్పుడు తలవడమే. ఆ జ్ఞానం లేకుండానే వీళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. సామాన్యమైనటువంటి జీవనం ఉంది కూడా. ఇక్కడికి వేణుగీతము అనేటువంటి అధ్యాయము 20వ అధ్యాయం ముగించింది. ఇక 21వ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 22వ అధ్యాయం, శ్రీకృష్ణుడు గోపకన్యల వస్త్రములను అపహరించుట. ఓకే, మంజులత మాదవి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్సరణ. 22వ అధ్యాయం, శ్రీకృష్ణుడు గోపకన్యల వస్త్రములను అపహరించుట. శ్రీకృష్ణుని తమ పతిగా పొందుటకై గోపకన్యలు కాత్యాయని దేవిని అర్చించిన విధము, శ్రీకృష్ణుడి వారి వస్త్రములను అపహరించి వరములు నొసగుట అను విషయములు ఈ అధ్యాయమునందు వర్ణింపబడినవి. మార్గశీర్ష మాసమునందు గోపకన్యలు ప్రతిరోజు ప్రాతకాలమున పరస్పరము చేతులు పట్టుకుని శ్రీకృష్ణుని దివ్య గుణగానము చేయుచు యమునా నది యందు స్నానము చేయుటకు వెడలుచుండిరి. శ్రీకృష్ణుని తమ పతిగా పొందగోరి వారు కాత్యాయని దేవిని గంధ పుష్పాదులతో అర్చించిరి. ఒకనాడు గోపకన్యలు తమ వస్త్రములను ఎప్పటివలే తీరమున వినిపించట్లేదు. కృష్ణ లీలాగానము చేయుచు జలమునందు క్రీడించసాగులను తీసిన కదంబ వృక్షము నెక్కెను. విధ వ్రతాచరణములతో మీరెంత అలసితలో నేను ఎరుగుతును, కనుక దయచేసి ఇప్పుడు తీరమునకు వచ్చి మీ వస్త్రమును తీసుకునుడు అని పలికెను. అప్పుడు గోపికలు కోపము నటించుచు చల్లని యమునా జలముచే తమకు మిక్కిలి కృష్ణము కలుగుచున్నట్లు పలికిరి. అతడు తమ వస్త్రములను వెనుకకు తిరిగి ఇవ్వకున్నచో జరిగినదంతయు తాము కంసునకు తెలియజేసేదమని వారు తెలిపిరి. కానీ వస్త్రములను తిరిగి ఇచ్చినచో వినమ్ర దాసీ భావముతో వారు అతని ఆదేశములను నిష్ఠాపూర్వకముగా నెరవేర్చగలరు. తాను కంసునికి భయపడననియు ఒకవేళ నిజముగా వారు తన ఆదేశమును
పాలించి దాసీల వలె వర్తించబోరినచో వెంటనే తీరమునకు వచ్చి తమ తమ వస్త్రములను తీసుకుని బలనేనిళ్ళు శ్రీకృష్ణుడు వారికి ప్రత్యుత్తరించెను. అంతటా గోపకన్యలు చలిలో వణుకుచు తమ మర్మాంగములను రెండు చేతులతో కప్పుకొని నీటి నుండి బయటకు వచ్చిరి. శ్రీకృష్ణుడి వారి ఎడ అమితముకు ప్రేమతో తిరిగి ఇట్లు పలికెను, రతపాలనము చేయనప్పుడు మీరు నగ్నముగా నీటి అందు స్నానమాడిరి కనుక దేవతల ఎడ దోషము చేసినట్లయినది. దానిని పరిహరించుటకు మీరు చేతులు జోడించి నమస్కరింపుడు, అప్పుడు మీ వ్రతము పూర్ణ ఫలము నొసగగలదు. గోపికలు ఆ ఆదేశమును అనుసరించి ఆధారముతో రెండు చేతులను జోడించి శ్రీకృష్ణునికి నమస్కరించిరి. దానికి సంతుష్టుడై అతడు వారి వస్త్రములను తిరిగి ఇచ్చెను. కానీ ఆ గోపకన్యలు అతని ఎడ ఎంత ఆకర్షితులైరనగా ఆ ప్రదేశము విడవజాలకపోయిరి. తన్ను భర్తగా పొందబోరియే వారు కాత్యాయని దేవిని పూజించే వైనమును తాను ఎరిగియున్నట్లు శ్రీకృష్ణుడి వారి మనోభావమును నెరిగిన వాడై పలికెను. వారు తమ హృదయములను శ్రీకృష్ణునికి అర్పించిరి కనుక భర్జిత బీజము వలె వారి కోరికలు తిరిగి ఎన్నడూను లౌకిక భోగ భావనతో కలుషితము కానేరవు. రాబో శరత్కాలమున వారి పరమాభీష్టము నెరవేరగలదని అతడు గోపికలతో పలికెను. పిదప గోపకన్యులు పూర్ణ సంతుష్టులై ప్రజమునకు వెడలిరి. కృష్ణుడు అతని గోపమిత్రులు గోవులను మేపుటకు దూర ప్రాంతమునకు వెడలిరి. కొంత తడువు పిమ్మట బాలురు తీవ్రమకు గ్రీష్మతాపముచే తప్తులై ఛత్రము వలె నిలిచియున్న ఒక వృక్ష మూలమును ఆశ్రయించిరి. వృక్ష జన్మము మిక్కిలి శ్రేష్టమైనదని అంతటా శ్రీకృష్ణుడు పలికెను. ఏలైనా తాను కష్టమును అనుభవించుచేనే వృక్షము ఇతరులకు వేడి వర్షము మంచు మున్నకు వాటి నుండి కాపాడును. పత్రములు పుష్పములు ఫలములు నీడ మూలములు వల్కలములు కాష్టము గంధము రసము భస్మము గుజ్జు పల్లవములు మున్నగు వాటితో వృక్షము ఎల్లరి అభిష్టములను తీర్చును. ఇటువంటి జీవితము ఆదర్శనీయమైనది. ప్రాణము అర్థము బుద్ధి వాకును ఉపయోగించి ఎల్లరి లాభము కొరకు పనిచేయటయే నిజముగా జీవన పూర్ణత్వమని శ్రీకృష్ణుడు పలికెను. ఈ ప్రకారము శ్రీకృష్ణుడు వృక్షములను ప్రశంసించిన పిమ్మట వారందరూ యమునకు వెడలి గోవులకు మధుమకు జలమును త్రావించి తాము కూడా తాగిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో గోపకన్యలు యాక్చువల్గా కాత్యాయని వ్రతం చేయడం అనేటువంటి చేస్తున్నారు. అంటే ఎవరికి చేస్తున్నారు కాత్యాయని అంటే? ఎవరు? పార్వతీదేవి కదా ప్రభుజీ. పార్వతీదేవి, దుర్గాదేవి, దుర్గాదేవికి వ్రతం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మంచి భర్త రావాలి, కృష్ణుడినే పతిగా పొందటానికి కదా ప్రభుజీ. కృష్ణుడినే పతిగా పొందారు. యాక్చువల్గా అయితే మనం కూడా చేస్తాము, మంచి భర్త రావాలని చేస్తాం. గోపకన్యలు కూడా అలానే చేస్తున్నారు, మంచి భర్త రావాలని. యాక్చువల్గా అయితే పార్వతీదేవికి గనక మనం వ్రతం చేస్తే మంచి భర్త దొరుకుతాడు, అది కామ్యకర్మ. అయితే ఈ కామ్యకర్మ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే చివరిగా మనం కృష్ణుడికే నమస్కారం తెలియజేయాలి. వాళ్ళ యొక్క కామ్యకర్మలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ యొక్క వస్త్రాలను దొంగిలించి. మనందరికీ కృష్ణుడు చిలిపి పని చేశారు అని అనుకుంటాం. ఆడపిల్లలు నీళ్లలో నగ్నంగా దిగినప్పుడు వాళ్ళ బట్టలు అపహరిస్తున్నారు అనేటువంటిది చిలిపి పనిలే కనిపిస్తుంది. కానీ ఆ లీలలో వాళ్ళు చేస్తున్నటువంటి వ్రతంలో ఉన్నటువంటి లోపాలని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ వ్రతం ఫలించేలా చేస్తున్నారు శ్రీకృష్ణుడు. అలా చేయకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వ్రతంలో ఉన్నటువంటి లోపం వాళ్ళు తెలుసుకోకుండా దేవతల ఏడనే వాళ్ళు అపరాధం చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో వాళ్ళ అపరాధం నుంచి వాళ్ళని క్షమించే, వాళ్ళ అపరాధం నుంచి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఈ లీలలో. సో డీటెయిల్గా చూద్దాం ఎలా ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ లీలను చేశారు అనేటువంటి. ఓకే, శ్రీశ మాతాజీ, సుజాత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీశుకౌవాచ హేమంతే ప్రథమే మాసీ నందవ్రజ కుమారికా. హేమంతే ప్రథమే మాపి నందవ్రజ కుమారికా. చేరుర్హవిష్యంభుం ధ్యాన కాత్యాయన్యర్చన వ్రతం. చేరుక్యవిష్యం పుంధ్యానాహం కాత్యాయన కాత్యాయన్యర్చన వ్రతం. శుకదేవ గోస్వామి పలికెను. హేమంత ఋతువు నందలి మొదటి మాసములు గోకుల మందలి గోపకన్యలు
కాత్యాయని వ్రతమును ఆచరించడే. ఆ మాసమంతయు వారు కేవలము అవిష్యాన్నమునే భుజించడి. భాష్యము హేమంతే హేమంతే అను పదము పాశ్చాత్య క్యాలెండర్ అనుసరించి దాదాపు నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు కొనసాగించడి మార్గశీర్ష మార్గమును మాసమును సూచించను. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనడి గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. పెసరపప్పు బియ్యము కలిపి ఉడికించి ఎటువంటి పోపు గాని పసుపు గాని లేకుండా వండిన కిచిడిని అనగా హవిష్యాన్నము గోపికలు తొలుత భుజించిరి. ఏదేని అనుష్ఠానమును చేపట్టుటకు ముందు దేహ పరిశుద్ధి కొరకు ఇటువంటి ఆహారము వేద దేశానుసారము అత్యంత శ్రేష్టమైనది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హవిష్యాన్నము అంటే కిచిడి, కిచిడి గురించి చెప్తున్నారు. ఈ కిచిడిలో తాలింపు వేయరు, తాలింపు వేయకూడదు. దాన్ని ఎలా చేస్తారు, బియ్యాన్ని పెసరపప్పుని కలిపి చేస్తారట కిచిడిని. ఓకే, మనకి ఇలాంటి కిచిడి మనకి టెంపుల్లో పెడుతుంటారు ప్రసాదం లాగా. ఓకే, అయితే ఈ హేమంత ఋతువు సమయంలో, హేమంత ఋతువు అంటే ఎప్పుడు వస్తుందంట, నవంబర్ మధ్య కాలం నుంచి మధ్య నుంచి డిసెంబర్ మధ్య వరకు, అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మధ్యలో ఉన్నటువంటి సమయం వచ్చేసి హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువు సమయంలో వీళ్ళు కాత్యాయని దేవికి వ్రతం చేస్తూ ఉన్నారంట. ఎవరు, గోపకన్యలు అందరూ కూడా. అయితే ఆ వ్రతం చేస్తున్నటువంటి సమయంలో ఆ మాసం మొత్తం కూడా వాళ్ళు కేవలం ఈ కిచిడి ప్రసాదాన్ని తినేవాళ్ళు. ఓకే, ఈ కిచిడి ప్రసాదాన్ని తినేవాళ్ళు. నెక్స్ట్ 2-3 సునీత మాత ఇప్పుడు కూడా అలానే తీసుకుంటారు. ధనుర్మాసం మొత్తం గోపిక అదే ప్రసాదం పెడతారు ప్రభుజీ, 4 రోజులు పెడతారు. ఓకే, ధనుర్మాసంలో గోపికలు చేసే పని అదేనా? అంటే ఇప్పుడు నివేదన చేస్తారు ప్రభుజీ, ఆ ప్రసాదం నివేదన చేస్తారు, చేసి తీసుకుంటారు. శ్రీ సాంప్రదాయం వాళ్ళు ఏదో చేస్తారు కదా ధనుర్మాసం సమయంలో, ఏం చేస్తారు అప్పుడు? ఇది ఇదే కట్టె పొంగలి అంటారు. కట్టె పొంగలి చేసి గోదాదేవికి పెట్టి, అంటే అప్పుడు కాలం కూడా సీజన్ చలికాలం కదా ప్రభుజీ, ఇది వేడి వేడిగా మిరియాలు వాటితో వేసి చేస్తే వేస్తారు కదా మాతాజీ, తాలింపు వేస్తారు. కానీ వాళ్ళు వేస్తారు రూల్ ప్రకారం, మనకి రుచి కోసం తాలింపు వేస్తారేమో. అవును ప్రభుజీ, జస్ట్ నెయ్యితోనే చేస్తారు ప్రభుజీ పొంగలి, ఏమి తాలింపు వేయరు. డిసెంబర్ టు జనవరి మధ్యలో ఉంటుంది కదా మాతాజీ, నవంబర్ 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 డిసెంబర్ 16th నుంచి జనవరి 16th వరకు 30 డేస్ ఉంటుంది మాతాజీ. ధనుర్మాసం వచ్చేసి డిసెంబర్ 15-16 అలా స్టార్ట్ అవుతుంది. ఎస్ మాతాజీ, ఇది మార్గశీర్ష మాసం. ఆప్లుత్యాంబసి కాలింధ్యా జలాంతే చోదితే రుణే, ఆప్లుత్యాంబసి కాలింధ్యా జలాంతే చోదితే రుణే, ప్రతికృతిం దేవీం ఆనర్చుర్నృప సైకతి, కృత్వా ప్రతికృతిం దేవీం ఆనర్చుర్నృప సైకతి, గంధైర్మాల్యై సురభిభిర్ధూపదీపకై, గంధైర్మాల్యై సురభిభిః బలిభిర్ధూపదీపకై, కందైర్మాల్యై సురభిభిర్ బలిభిర్ధూపదీపకై, గంధైర్మాల్యై సురభిభిర్ బలిభిర్ధూపదీపకై, ఉచ్ఛావచైశ్చోపహారై ప్రవాళా ఫలతుండునై, ఉచ్ఛావచైశ్చోపహారై ప్రవాళా ఫలతండులై. భావము, రాజా సూర్యోదయ కాలమున గోపికలు యమునా జలమునందు స్నానమాడిన పిమ్మట నదీ తీరమున దుర్గాదేవి ప్రతిమను నిర్మించి గంధము మున్నగు సువాసన ద్రవ్యములతోను
వీటితో పాటు దీపములు, ఫలములు, పోకలు, చిగురుటాకులు, సువాసన గల పూమాలలు, ధూపము వంటి విలువైనవి సరళములైనవి యగు ఉపహారములతోనూ ఆ దేవిని అర్చించిరి. భాష్యము: ఈ శ్లోకమునందలి బలిభీహి అను పదము వస్త్రములు, ఆభూషణములు, భోజనము మున్నగు ఉపహారములను సూచించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వ్రత విధానం గురించి తెలియజేస్తున్నారు, వ్రతం ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి. సూర్యోదయ కాలంలో యమునా నదీ జలములో స్నానమాడి ఆ తరువాత నదీ తీరంలో దుర్గాదేవి ప్రతిమని నిర్మించి గంధము మునగు సువాసన ద్రవ్యములతోనూ వాటితో పాటు దీపములు, ఫలములు, పోకలు, చిగురుటాకులు, సువాసన గల పూమాలలు, ధూపము వంటి విలువైనటువంటి సరళములైనటువంటివి అగు ఉపహారములతోనూ ఆ దేవిని అర్చించిరి. అంటే ముందుగా స్నానం చేయాలి, ఓకే, యమునా నదిలో స్నానం చేయాలి. ఎవరికైనా సరే మంచి భర్త కావాలి, త్వరగా పెళ్ళి అవ్వాలి అని కోరుకునేటువంటి కన్యలు ఎవరైనా ఉంటే ఇలాంటి వ్రతం చేయాలి. ఓకే, ఈ వ్రతము ఎలా చెప్పారో ఇందులో అలా చేయండి. అలా చేస్తే ఒకవేళ మీ పిల్లలకు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా సలహా ఇవ్వాలి అని అంటే ఇలా కాచ్యాయని వ్రతం చేయమని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ నాలుగో శ్లోకం గౌరీ మాతాజీ. కాత్స్యాయని మహామాయే మహాయోగిన్యదీశ్వరీ. కాత్యాయని మహామాయే మహాయోగిన్యదీశ్వరీ. నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః. నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః. ఇతి మంత్రం జపంత్యస్త్యా పూజాం చక్రుః కుమారికాః. ఇతి మంత్రం జపాస్తాస్య పూజం చక్రు కుమారికాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ కాత్యాయని దేవి, ఓ మహామాయ, ఓ మహాయోగిని, ఓ అధీశ్వరి, నందసుతిని నాకు భర్తగా చేయుము, నీకు నా నమస్సులు అని మంత్రజపము చేయిచు ప్రతి గోపకన్య పూజనొనర్చెను. భాష్యము: పలువురు ఆచార్యుల అభిప్రాయమును అనుసరించి ఈ శ్లోకమునందు పేర్కొనబడిన దుర్గాదేవి మాయాదేవి గాక శ్రీకృష్ణుని ఆంతరింగక శక్తి అయిన యోగమాయ అయ్యున్నది. ఆంతరంగిక బహిరంగిక అనగా మాయాశక్తులకు గల భేదము నారద పంచరాత్రమునందలి శృతి విద్యా సంవాదములో ఇట్లు వివరింపబడినది. జాన్యతా కాపరాకాంతం శైవా దుర్గా తదాత్మిక యాపర పరమాశక్తి మహావిష్ణు స్వరూపిణి యస్య విజ్ఞానమాత్రేణ వరాణాం పరమాత్మనః ముహూర్తా దేవదేవస్య ప్రాప్తిర్భవతి నాణ్యదా ఏకేయం ప్రేమ సర్వస్య స్వభావ గోకులేశ్వరి అనయా సులభో జ్ఞేయ ఆదిదేవో ఖిలేశ్వరః. అస్య అపారిక శక్తి మహామాయాఖిలేశ్వరి యాయా ముగ్ధం జగత్సర్వం సర్వే దేహాభిమానినః. దేవదేవుని న్యూనశక్తి యొక్క దుర్గాదేవి అతని ప్రేమయుత సేవకి అంకితమయ్యుండును. భగవంతుని శక్తి అయినందున ఈ న్యూనశక్తి అతనికి అభిన్నము. ఇదిగాక ఉన్నతమైన శక్తి వేరొకటి ఉన్నది. దాని రూపము భగవంతునితో సమానముగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టిది. కేవలం ఈ పరమశక్తిని శాస్త్రీయంగా అవగాహన చేసుకునుట ద్వారా మనుజుడు సర్వాత్ముడగు దేవదేవుని శీఘ్రమే పొందగలడు. అతన్ని పొందుటకు అన్ని విధానము లేదు. భగవంతుని ఈ పరమశక్తియే గోకులేశ్వరి అని పిలువబడును. భగవత్ ప్రేమలో పూర్తిగా లగ్నమై ఉండటియే ఆమె స్వభావము. ఆమె ద్వారా మనుజుడు ఆదిదేవిని సర్వేశ్వరుని సులభముగా వడియగలడు. భగవంతుని ఈ ఆంతరింగక శక్తికి ఒక ఆచ్ఛాదనా శక్తి అనగా మహామాయ ఉన్నది. నిజముగా ఆమె సర్వ సమస్త విశ్వమునకు మోహింపజేయును. ఆ విధముగా విశ్వమందలి ప్రతి ఒక్కడూ విద్యాభావనలో దేహాత్మ బుద్ధిని కలిగి ఉండును. భగవాన్ని ఆంతరింగిక బహిరంగ శక్తుల లేదా ఉన్నత న్యూన శక్తులు వరుసగా యోగమాయ మహామాయగా రూపధారణ చేయునని దీనిని బట్టి మనము తెలుసుకొనవచ్చును. పంచరాత్రమునందలి పేర్కొనబడినట్లు దుర్గయ్యను నామము ఒకప్పుడు ఆంతరింగిక ఉన్నత శక్తిని సూచించుటకు వాడబడును. శ్రీకృష్ణార్చనమునకు ఉపయోగించే అన్ని మంత్రములలో అధిష్టాత్రి దేవత దుర్గయ్యని పిలువబడును. ఈ విధముగా పరతత్వమగు శ్రీకృష్ణుని కీర్తించడి పూజించడి దివ్య మంత్రములలో అధిష్టాత్రి దుర్గాదేవియే. కనుక భగవంతుని ఆంతరింగక శక్తిగా పనిచేయుచు ఆ విధముగా శుద్ధ సత్వస్థితిలో నిలిచిన దేనిని
దుర్గయ్యని నామము సూచించుచున్ను. ఈ ఆంతరింగిక శక్తి శ్రీకృష్ణ సోదరిగా అనగా ఏకానంశ లేదా సుభద్ర తెలియజేయబడుచున్నది. ఈ దుర్గాదేవియే బృందావనమునందు గోపికలచే అర్చింపబడినది. సాధారణ జనులు ఒకప్పుడు మోహితులై మహామాయ దుర్గాను నామములు ప్రత్యేకముగా భగవంతుని బహిరంగ శక్తినే సూచించునని తలచరిదరని పలువురు ఆచార్యులు తెలిపి ఉండేరి. ఒకవేళ గోపికలు మహామాయచే అర్చించరని మనము ఊహించినప్పటికీ వారు ఎటువంటి దోషము చేయలేదు. ఏలయన శ్రీకృష్ణుని ప్రేమించుటయనడి లీలయందు వారు సంగమనందు సామాన్య జనుల పాత్రను పోషించుచుండరి. దీని సంబంధమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించరి. వైష్ణవులు సాధారణముగా అన్య దేవతలను పూజించరు. విశుద్ధ భక్తి యోగమునందు పురోగింపజేయగోరు వారు సమస్తము దేవతార్చనను శ్రీల నరోత్తమ దాస ఠాకూరు నిక్కచ్చిగా నిషేధించరి. అయినను కృష్ణ ప్రేమయందు అద్వితీయులైన గోపికలు దుర్గాదేవిని అర్చించినట్లు కనపడుచున్నది. గోపికలు కూడా దుర్గాదేవిని అర్చించరని దేవతార్చకులు ఒకప్పుడు పేర్కొని చుందరు. కానీ గోపికల ప్రయోజనమును మనం అర్థం చేసుకునవలసి ఉన్నది. సాధారణముగా జనుడు ఏదో లౌకిక వరమును బడియుటకు దుర్గాదేవిని అర్చించరు. ఇచ్చట గోపికలు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటకు లేదా సేవించుటకు ఏ పద్ధతినైనను అనుసరింపగలిగేరి. ఇదే వారి మహోత్కృష్టమగు గుణము. కృష్ణుడినే తన భర్తగా పొందుటకు వారు పూర్తిగా నెల రోజుల పాటు దుర్గాదేవిని అర్చించరి. తమకు పత్రిని కమ్మని వారు నందస్సుతునగు శ్రీకృష్ణుని అనుదినము ప్రార్థించిరి. సారాంశం ఏమనగా శ్రద్ధావంతుడు కృష్ణ భక్తుడు శ్రీకృష్ణుని పరమ భక్తురాండ్రగు దివ్య గోపికలయందు ఎటువంటి భౌతిక గుణమును ఊహింపడు. కృష్ణ ప్రేమ కృష్ణుని సంతృప్తి పరచటియే గోపికల యొక్క సమస్త కార్యముల యందలి ఏకైక ఉద్దేశ్యము. కానీ జనులు మూర్ఖముగా వారి కర్మలను లౌకికమని భావించినచో కృష్ణ భక్తి రస భావన నెరుగుట వారికి అసంభవము కాగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. ఓకే, గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేశారు, వాళ్ళు దుర్గాదేవిని ప్రతిష్ఠించి మరీ చేశారు. అయితే మనకి ఆచార్యులు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే, ఈ దుర్గాదేవి మాయాదేవి కాదు, ఈ దుర్గాదేవి భగవంతుడి యొక్క బహిరంగ శక్తి కాదు. వీళ్ళేమి కర్మకాండ పూజ చేయలేదు, వీళ్ళేమి రజోగుణంలో తమో గుణంలో పూజలు చేయలేదు అని మనకి క్లారిఫికేషన్ ఇస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి పూజ శుద్ధ సత్వగుణంలో ఉంది అని అన్నారు. మరి దుర్గాదేవి పూజ శుద్ధ సత్వగుణంలో ఎలా ఉంటుంది? శుద్ధ సత్వగుణంలో పూజ అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడికి చేసేటువంటి పూజ కదా. మరి అలాంటప్పుడు గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతము ఎలా శుద్ధ సత్వగుణంలోకి వచ్చింది అనేటువంటి విషయం మనందరికీ అర్థం కావడం కోసం మనకి వీళ్ళు ఇక్కడ మనకి వివరిస్తున్నారు. గోపికలు చేసినటువంటి ఈ వ్రతం కాత్యాయని దేవి అనబడేటువంటి యోగమాయ మహామాయ కాదు. ఓకే, యోగమాయ అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటిది. యోగమాయకి కృష్ణుడికి అభిన్నమైనది, మహామాయ కూడా అభిన్నమైనది, కానీ బహిరంగ శక్తి. కానీ యోగమాయ వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి. అంటే కృష్ణుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు, యోగమాయ కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉంది. కాబట్టి యోగమాయకి చేయబడేటువంటి పూజ కృష్ణుడికి చేయబడేటువంటి పూజతో సమానమే అవుతుంది అని చెప్తున్నారు. అందుకని ఇది శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి పూజగా పరిగణించారు. సో మనం ఇంతకుముందు చూసాం యోగమాయకి ఆ మహామాయకి మధ్య డిఫరెన్స్ని. సో యోగమాయను కనుక మనం తెలుసుకోగలిగితే, అంటే ముందు మనం కృష్ణుడు భక్తులు అవ్వాలి. యోగమాయకి పూజ చేసేటువంటి స్థాయి అని అంటే అభక్తులు చేయరు. అభక్తులు ఒకవేళ నేను యోగమాయకి చేస్తున్నాను అనుకొని చేసినా కానీ ఆ పూజ ఆధ్యాత్మిక స్థితిలో ఉండదు. అంటే ఏంటి, మీరు యోగమాయకి పూజ చేయాలి అని అంటే ముందు మనం కృష్ణ భక్తులం అయి ఉండాలి. అప్పుడే మనకి యోగమాయకి పూజ చేసేటువంటి అవకాశం వస్తుంది, అర్హత వస్తుంది. అప్పుడు మనం యోగమాయకి చేసేటువంటి పూజ కృష్ణుడికి చెందుతుంది. అలా కృష్ణ భక్తులు కాకుండా నేను దుర్గాదేవికి మాత్రమే భక్తుడిని అయిపోతాను అని అంటే అది తమో గుణంలో ఉన్నటువంటి పూజ అయిపోతుంది. అది కామ్యకర్మల కోసం చేసేటువంటి పూజ అయిపోతుంది. ఆ పూజ కృష్ణుడి వరకు చేరదు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది కృష్ణుడి వరకు చేరగలిగినటువంటి పూజనే చేస్తున్నారు. ఓకే, అంటే మన భావంలో తేడానా ప్రభుజీ? ముందు మనం కృష్ణుడికి శరణాగతులం అవ్వాలి, కృష్ణుడికి శరణాగతులం అవ్వాలి. ఓకే, కృష్ణుడు ఆంతరంగిక శక్తి అని మనం తెలుసుకోగలగాలి. ఓకే, అంటే మనం ఒక్క కాశ్చాయని వ్రతం చేస్తున్నప్పటికీ మన భక్తి మాత్రం కృష్ణుడి మీదనే, మన ప్రేమ మాత్రం కృష్ణుడి మీదనే, ఆ పూజ యొక్క లక్ష్యం మాత్రం కృష్ణుడే. కృష్ణుడు
మామూలుగా కృష్ణ భక్తిలో లేని వాళ్ళైతే కోరికల కోసం దుర్గాదేవిని అర్చిస్తారు, మనమైతే కృష్ణుని పూజ భక్తి కోసం అని అంటే అది కృష్ణ భక్తిని ఇవ్వు అని చెప్పేసి కాత్యాయని దేవికి పూజ చేయొచ్చు, కృష్ణ ప్రేమని ఇవ్వు అని కాత్యాయని దేవికి పూజ చేయొచ్చు, అప్పుడది శుద్ధ సత్వగుణంలో ఉన్నట్లు. లేదు నాకు మంచి మగుడిని ఇవ్వు అని చేశారనుకోండి, అప్పుడది శుద్ధ సత్వగుణం కాదు. ఓకే, ప్రభుజీ ఇప్పుడు యోగమాయని ఇప్పుడు ఆశ్రయించిన, ఇప్పుడు అక్కడ సుభద్రాదేవి కూడా యోగమాయే కదా ప్రభుజీ, ఇప్పుడు ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు సుభద్రాదేవి సుభద్రాదేవిగా విస్తరించారు, అర్జునుడు సుభద్రాదేవిని పొందారు కాబట్టి కృష్ణుని ఈజీగా పొందగలిగారు. అట్లా అట్లా కూడా కరెక్ట్ అవుతుంది కదా ప్రభుజీ. ఓకే ప్రభుజీ, ఏకానంశాలు ఏదా సుభద్ర. సో మనం అందరము కృష్ణుణ్ణి పొందడం కోసం ఏ దేవీ దేవతకైనా పూజ చేయొచ్చు, ఏ దేవీ దేవత యొక్క పూజా లక్ష్యమైనా సరే మనం కృష్ణుడి ప్రేమ పొందాలి అనేటువంటిది అయినట్లయితే తప్పు లేదు. ఓకే, అలా కాకుండా భౌతికమైనటువంటి కోరికలు అయితే ఆ పూజ సరైనది కాదు, అది శుద్ధ సత్వగుణంలోకి రాదు అని చెప్తున్నారు. ఓకే మాతాజీ, అర్థమైందా? కాబట్టి వీళ్ళేమో అవైష్ణవులు కాదు, వీళ్ళు వైష్ణవులే. ఓకే, గోపికలందరూ కూడా వైష్ణవులే, ఎందుకంటే కృష్ణ ప్రేమ కోసం చేస్తున్నారు, కృష్ణుని భర్తగా పొందడం కోసం చేస్తున్నారు కాబట్టి. ఓకే ఓకే మాతాజీ, ఇక్కడ ఆపుదాము, మిగిలింది మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు.